వైరస్ లో భాగంగా గ్రామాల సైతం ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా బి కోడూరు మండల ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో మాట్లాడుతూ కరోనా వైరస్ గ్రామాల్లో ఉధృతంగా అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో బి కోడూరు మండలంలోని సైతం గ్రామాలను పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తన ఇంటిలో నుంచి బయటకు రాకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించామన్నారు. ప్రతి గ్రామాలలో ముందు జాగ్రత్త చర్యగా బ్లీచింగ్ పౌడర్ చల్లించామన్నారు. మండలంలోని ప్రతి సచివాలయ సిబ్బంది గ్రామాలకు వెళ్లి కరోనా వైరస్ కు సంబంధించిన కేసులపై పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రతి వాలంటీర్ గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారన్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని పారిశుధ్యం లేకుండా ప్రజలు శుభ్రతను పాటించాలని, కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు బయట తిరగకుండా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, లేకుంటే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన కోరారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రస్తుతము కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ మనం కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరము చూస్తున్నాము, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరో ఇద్దరో వ్యాధిన పడి తిరిగి రాని లోకాలకు పోవడము, ఇటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము, పేపర్లో చూస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివరంతగా వాళ్ళు జాగ్రత్తలు పాటించి మాస్క్ ధరించడము, శానిటైజర్ వాడము, సోషల్ డిస్టెన్స్ కనీసం ఒక 6 అడుగుల దూరం పాటించడము, ఇవన్నీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వం తరఫున అధికారులు చెప్పిన సలహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మేము చెప్పేది మీకోసమే, మీ అంతా బాగుంటే కూడా గ్రామం అంతా బాగుంటుంది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాధిని బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాం. సార్, పంచాయత్ సచివాలయాల్లో వాలంటీర్లు ఎలా చేస్తున్నారు, వాళ్ళ యొక్క విధులు? ప్రస్తుతము ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే అనేది చేయడం జరుగుతూ ఉంది. ఆ ఫీవర్ సర్వేలో ఎవరింట్లో అయినా కూడా దగ్గు, జలుబు, జ్వరము, ఒడి నొప్పులు అట్లాంటి లక్షణాలు ఎవరైనా ఉంటేనా వాలంటీర్లకు తెలియజేసిన వల్ల వారి ద్వారా మేము ప్రభుత్వం వారికి నివేదిక పంపి వారు తగు జాగ్రత్తలు తీసుకునేటట్లుగా వైద్యుల సలహాలు కూడా మేము అందించగలమని చెప్పి తెలియజేస్తుంది. మాకు ఈ కరోనా వ్యాధి పడినటువంటి గ్రామం పేరు తెలియగానే మేము మా పంచాయతీ సిబ్బంది ద్వారా, గ్రీన్ అంబాసిడర్ల ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ బ్లీచింగ్ పౌడరు, తర్వాత హైడ్రోక్లోరైడ్ ద్రావణము